हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अन्वीस वर्ल्ड। इवाला मन वीडियो लो चिकेन ड्रम स्टिक्स आलू करी एला चेयालो चूदा। अंदु कावाल्सिन इंग्रेडिएंट्स चिकेन हाफ केजी, पोटाटो पाव केजी, ड्रम स्टिक्स ओकटी, टोमाटो ओकटी, आनियन ओकटी पेद्द साइज आनियन, आरु एंडु मिरपकायलु वाटर लो नानबेट्टिनवि, अल्लम ఒక చిన్న ముక్క, వెల్లుల్లిపై 5-6 పాయలు, కొబ్బరి ముక్క ఒక చిన్న సైజు కొబ్బరి ముక్క, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కాజు 7-8, పసుపు చిటికెలు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు ఒక 3, కరివేపాకు రెబ్బలు 2, ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి చిటికెలు, చిన్న కొత్తిమీర కట్ట। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం। ఒక చిన్న చిక్క ముక్క, 5-6 లవంగాలు, కొబ్బరి ముక్కలు, ఒక చిన్న సైజ్ అల్లం, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, కాజు పేస్ట్, ఇవన్నీ కలుపుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం। అలాగే మనం నానబెట్టుకున్న 5-6 ఎండు మిరపకాయలను కూడా ముందున్న మసాలా మిక్సర్ లోనే వేసి గ్రైండ్ చేసుకుందాం। కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకుందాం, సో దట్ మనకి ఇలా పేస్ట్ ఇలా రెడీ అవుతుంది। ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాము కదా, ఆ పేస్ట్ ని ఆయిల్ లో వేద్దాం। ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలుపుకుందాం మనం। ఇవి టమాటా ముక్కలు కొంచెం మగ్గాలి, మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం। చికెన్ లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా పోయి దగ్గర ఇంకెంత వరకు మనం ఫ్రై చేస్తుండాలి। తర్వాత మనం ఆలుగడ్డ ముక్కల్ని పెద్ద పెద్దగా కోసుకున్నాం కదా, ఆ ఆలుగడ్డ ముక్కల్ని అందులో వేయాలి। అలానే ములక్కాడ ముక్కల్ని కూడా వేయాలి, పెద్ద పెద్ద సైజు ములక్కాడ ముక్కల్ని వేయాలి। అలానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేద్దాం। ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి మగ్గనిద్దాం। మన చికెన్ ఆల్మోస్ట్ ఉడికినట్టేనండి। ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము। కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసి మనం ఇంకా చికెన్ ని డిష్ అవుట్ చేసుకుందాం। ఇదండి మన ఫైనల్ గా చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది। నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఒకవేళ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।